ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాను ఎన్నిక కావడానికి పదకొండు కోట్ల యాభై లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కోడెల శివప్రసాదరావు వెల్లడించారు ఇంత మొత్తం ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈ విషయమై కోడెలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు న్యాయస్థానం భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను ఆదేశించింది ఈ ఆదేశాలతో మంగళవారం స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు ఏప్రిల్ ఇరవైన కరీంనగర్ కోర్టుకు హాజరు కావాలని కోడెల శివప్రసాదరావుకు సామాన్లు జారీ చేశారు మొత్తానికి చంద్రబాబు నాయుడికి అలాగే ఇతర ముఖ్యమైన మంత్రులకి అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కోర్టు నుంచి నోటీసులు అందుతుండటంతో టీడీపీలో కలవరం మొదలైంది అది సంగతి